India's first Telugu musical app. Listen to Raga original Telugu stories. Subscribe now and lock down the offer price for life. నాకు ఇప్పుడు చిన్న భయం ఉండేది ఏంటంటే వేరే ఫ్యామిలీస్ వచ్చినా కొంతవరకు పర్లేదు కానీ బట్ కృష్ణ గారు మహేష్ ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తూ వచ్చినప్పుడు యాక్టింగ్ టాలెంట్తో పాటు లుక్స్ వైజ్ కూడా మంచి మార్క్స్ వేయించుకోవాలని చెప్పి సో పీజీ వింద గారు బాగా కేర్ తీసుకున్నారు ఈ సినిమాలో ఎస్పెషల్ లవ్ స్టోరీ కాబట్టి అండ్ మార్తాండకే వెంకటేష్ గారు ఎడిటరు అండ్ హీస్ గివెన్ మీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు డైరెక్ట్గా నాతో చెప్పకపోయినా ఈ సినిమాలో ఏంటంటే మార్తాండకే వెంకటేష్ గారు ఈ సినిమాలో ఒక సీన్ ఉండేది టెర్రస్ మీద ఒక సీన్ అనమాట ఆ సీన్లో లైఫ్లో నా ఎక్స్పీరియన్స్ గురించి హానెస్ట్గా మాట్లాడుతూ ఉంటాను మాట్లాడుతూ ఉండి లాస్ట్ చివరికి వచ్చేప్పుడు ఒక మూమెంట్లో అమ్మాయిని కిస్ చేయడానికి వెళ్తాను కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మాయి నన్ను ఆపుతుంది సో ఇది సీన్ అండ్ ఫైనల్గా ఎడిట్ అయింది ఎడిట్ అయిన తర్వాత మాతాంగే వెంకటేష్ గారు చూసిన తర్వాత అదేంటండి కిస్ పెట్టనివ్వచ్చు కదా నాకే పాపం అనిపించింది అంత హానెస్ట్గా అనిపించింది తన పర్ఫార్మెన్స్ కిస్ పెట్టించినా పర్లేదు అనిపించింది అమ్మది సో అది ఎందుకంటే గారితో చెప్తే ఎందుకంటే ఎప్పుడో మాటల్లో నాతో చెప్పారు సో ఐ ఫెల్ లైక్ ఒక ఎడిటర్నే మనం ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారనుకుంటున్నా అంటే ఇట్స్ నాట్ అ ఫస్ట్ ఫిలిం అండి సో షీస్ డన్ ఫ్యూ ఫిలిమ్స్ ఐ హావ్ డన్ ఫ్యూ ఫిలిమ్స్ విత్ డిఫరెంట్ పీపుల్ సో వీ నో అంటే ఆ కమ్యూనికేషన్ ఉంది సో వీ నో దట్ కమ్యూనికేషన్ బాగుంటేనే సీన్స్ అనేది బాగా పండుతాయి అని చెప్పి సో దేర్ వాజ్ లాట్ ఆఫ్ టాకింగ్ ఆన్ ద సీన్స్ ఈ సీన్ ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని చెప్పి దేర్ వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ ఎంత ఉంది అండ్ షీజ్ ఆల్సో ఏంటంటే తను కూడా మంచి యాక్టర్ అని తెలుసు సో వీ షీస్ టు కమ్ ప్రిపేర్డ్ చెలియ సినిమా చూశాను సో షీస్ టు కమ్ ప్రిపేర్డ్ ఐ నో దట్ ఐ హ్యావ్ టు కమ్ ప్రిపేర్డ్ ఫర్ సీన్ సో దట్ స్పాంటినిటీగా ఉంటుంది అప్పుడు అక్కడికి వచ్చి నేను నేర్చుకొని డెవలప్ అయ్యేప్పటికి ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి సో దర్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్ ఆల్సో బికాస్ ఇట్స్ హర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ అండ్ జనరల్గా మనం బాలీవుడ్ నుంచి ఎవరిని వచ్చారు అంటే ప్రొనౌన్సియేషన్స్ కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేరు అక్కడ అట్లీస్ట్ ఆన్ ద షూట్ టైం అప్పుడు డబ్బింగ్లో కవర్ చేస్తారు కానీ బట్ షీ మేడ్ అన్ ఎఫర్ట్ దట్ ప్రొనౌన్సియేషన్స్ కూడా చాలా కరెక్ట్గా వస్తుంది అని చెప్పి సో ఇట్స్ వాజ్ ఈజీ ఫర్ మీ టు రియాక్ట్ ఫర్ దోస్ యా దట్స్ వన్ గుడ్ క్వాలిటీ ఎందుకంటే చాలామంది బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి హీరోయిన్స్ వచ్చారు కానీ ఫస్ట్ సినిమాకే సొంతంగా డబ్బింగ్ అని చెప్పుకుంది ఎవరు లేరు మై బీ ఓ 5-6 ఫిలిమ్స్ తర్వాత ఇక్కడ కొద్ది సెటిల్ అయిన తర్వాత తెలుగు నేర్చుకున్న తర్వాత చెప్పారే కానీ బట్ ఫస్ట్ సినిమా చెప్పలేదు దట్ షోస్ అవర్ డిటర్మినేషన్ హాయ్ దిస్ ఇస్ నిత్య మెనన్ హాయ్ దిస్ ఇస్ ఈషా రెబ్బా హాయ్ గైస్ నేను మీ నిఖిల్ ని హాయ్ దిస్ ఇస్ భూమిక ఫర్ ఆల్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ ఇంటర్వ్యూ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఐజి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజి తెలుగు